నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఈ నెల 14వ తేదీన నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై గురువారం వైద్య ఆరోగ్య విద్య సాంఘిక సంక్షేమం మున్సిపల్ మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల అధికారులతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు బాల బాలికలకు నులిపురుగుల నివారణ మందు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14వ తేదీన నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ మానస మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ పోషకాల గ్రాహ్యతను మెరుగుపరిచే ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1 నుండి 2 సంవత్సరాల చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి సులభంగా మింగగలిగేలా సురక్షితమైన నీరు కలిపి ఇవ్వాలన్నారు. 2 నుంచి 19 సంవత్సరాల వయసు వారికి 400 మిల్లీగ్రాములు ట్యాబ్లెట్ ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేసి వినియోగించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం లోపు సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల కళాశాల అంగన్వాడీ రిపోర్టింగ్ ఫార్మాట్ను ఏఎన్ఎంలకు అందచేయాలన్నారు. సమావేశంలో డిఎంహెచ్ డాక్టర్ డి ఆశ, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, జెడ్పీ సిఇఓ కె రవికుమార్, ఐసిడిఎస్ పిడి పద్మావతి, సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్ రావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, బీసీ సంక్షేమాధికారి నాగరాణి, విద్యాశాఖ ఏడి అవదాని, ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ ఓ రాజీవ్, పలువురు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారు, టీచర్ సూపర్విజన్ లో అది వేయాలంటున్నారు, అది జరగట్లేదు. టీచర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇందాక చెప్పినట్లు క్యూ చేయాలా, అది మింగకూడదు అన్నారు. మింగితే ఇక్కడ త్రోట్ లో బ్లాక్ అవుతుంది, అది కూడా ఎవరు పట్టించుకో. డెంటల్ కాలేజ్ లో మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కి డివార్మింగ్ అయిపోయాక మాపప్ డోరోస్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి అలాంటి ప్రాబ్లం ఏం జరగకుండా we should make sure that all the engineering, medical, paramedical colleges అందరికి కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లైక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, డెంటల్ ఫస్ట్ ఇయర్, 19 ఇయర్స్ వరకు ఉన్న అందరినీ కూడా మనం ఈసారి కవర్ చేయాలి. సో వి రిక్వెస్టెడ్ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో టు అటెండ్ ది మీటింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రతిసారి మనకి డైరెక్ట్ గా మెడిసిన్స్ అనేవి పిహెచ్సిస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే పిహెచ్సిస్ నుంచి మన ఆశా ఏఎన్ఎంస్ కలెక్ట్ చేసుకొని స్కూల్స్ లో టీచర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేవారు. బట్ ఈసారి ఈ ఇయర్ వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎంపీడీఓ ఆర్ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ లో ఉండాలి ఈ మెడిసిన్స్ అనేవి. అక్కడి నుంచి హెచ్ఎంస్ వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పారు. అండ్ దానికి వీళ్ళకి ఎంపీడీఓస్ కి లాగిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. అంటే మళ్ళీ ఆల్రెడీ మేము పిహెచ్సిస్ కి డిస్ట్రిబ్యూషన్ చేసేసాము, అక్కడ నుంచి మళ్ళీ పిహెచ్సి నుంచి ఎంపీడీఓస్ కి వెళ్ళి, ఎంపీడీఓస్ దగ్గర నుంచి మళ్ళీ హెచ్ఎంస్ ఆర్ టీచర్స్ వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళడం అనేది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. బికాస్ మాకు గైడెన్స్ ముందు చెప్పలేదు. సో ఇప్పుడు యాజ్ యూజువల్ ఎప్పుడులానే ఏఎన్ఎంస్ ఏఎన్ఎంస్ తీసుకెళ్లి స్కూల్స్ కాలేజెస్ కి సప్లై చేసేస్తారు 2 డేస్ ముందుగానే. బట్ ఎంపీడీఓస్ మాత్రం ఆ డీటెయిల్స్ అనేది తీసుకొని ఆ లాగిన్స్ లో ఎంటర్ చేసి స్టేట్ కి సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.